जय बजरंगी का के जय मोहन रेड्डी का नहीं करतो बजरंगी जय मोहन रेड्डी का नहीं करतो बजरंगी निकले तो ये करना अभिवृद्धि कार्यक्रम में भाग गंगाधर नेल्लूर निजर्ग पैध मन पंचायतीराज मंत्रीगारी नायकत् मन डिप्यूटी सीएम नारायण सामन गारी आध्र्यन चितूर गंगाधर नेल्लूर मंडल में पल अभिवृद्धि कार्यक्रम प्रारंभोत्सव चप्पन जी मुख्यमंत्री अंतने ఒక పక్క సంక్షేమం మరొక పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళగా తీసుకొని రాష్ట్రమంతటా కూడా మన గ్రామీణ ప్రాంతాల్లో
కార్పొరేషన్ పరిధిలో ఉన్న కార్పొరేషన్లు అన్నిటిని కూడా మన పెదనాయుడు రామతారెడ్డి గారి అన్నగారి నేతృత్వంలో ఈ రోజు మారుమూలకు కూడా రోడ్ వేసుకునే సౌకర్యం మనకు కలిగిందంటే మన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అనేసి కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు బ్రహ్మహత ప్రతి సచివాలయ ఒక ప్రతి పంచాయతీకి కార్పొరేట్ ఆఫీసుల కంటే తెలియజేస్తూ ఒక పక్క అభివృద్ధి ఏడేళ్ళు పదేళ్లలో మొత్తం చేయాలి. ఈ రోజు మన రాష్ట్ర అధిపతి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ గారి ఆశీస్సులతో మేమందరూ ఈ రోజు ఈ డయాస్పరా ఇక్కడ ఉన్నామంటే ఈ రాష్ట్రంలో పరిపాలన అందరికీ అందుతుందంటే అభివృద్ధి కార్యక్రమంలో దేశంలో ఏ రాష్ట్రంలోనే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో చిన్న రాష్ట్రం అయినప్పటికీ నిధులు లేకపోయినప్పటికీ ఏ విధంగా నిధులు సమకూరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మనం అందరూ తల వంచి నమస్కరించి ఇప్పుడు ఉదయం అంటే అనేక కార్యక్రమంలో ఈరోజు మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఇద్దరు కూడా పాల్గొని అనేక మంది అధికారులు అనధికారులు అందరూ కూడా మనకు ఈ కార్యక్రమాల్లో సహకరిస్తున్నారు. రాష్ట్రము జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని విధాల అందరికీ అన్ని పథకాలు అందుతుండడం వల్ల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా జిల్లా స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా కాలం గడుపుతున్నారు. పథకాలంటూ ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టిన పథకాలు ప్రవేశపెట్టించి ప్రతి ఇంటిలోనూ అక్కకు అమ్మకు అన్నకు తాతకు తల్లికి తమ్ముడికి అందరికీ కార్యక్రమాలు పెట్టించి ప్రతి ఇంటిని ఆర్థిక బలోపేతం చేయాలనేసి ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలనేసి రాజశేఖర గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు ఆలోచిస్తూ ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోనూ ప్రజలకు సహాయం చేయట్లోనూ ముందడుగులో ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి వేదిక పెరిగిన పెద్దలు గౌరవనీయులు రామచంద్రుడు గారి తనమి మిత్రులు నారాయణ స్వామి గారి తనమి మనకందరికీ అన్ని వేళల అండదండగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ తరఫున అనేక పథకాలు మనకు ఇంటింటికి అందజేసి ప్రతి మనిషికి ఆర్థిక రూపంగా డబ్బులు అందజేసే విధంగా మనకంతా సహాయపడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ గారు ఇంకా 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనేసి ఆయన సారథ్యంలో మనమందరం కూడా ప్రజలందరినీ బాగా చూసుకోవాలనేసి ప్రజలందరూ సుఖశాంతలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు రేపు కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగా మన శాసన మన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కష్టపడి మీ అందరి మనల ముందు బంపర్ మెజారిటీతో కలిపి మీకందరికీ అండదండగా ఉండాలని కోరుకుంటూ ప్రవేశపెట్టి ఈరోజు పిల్లారికుప్పలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఇనాగ్రేట్ చేసినాం కాబట్టి మీరందరూ కూడా ముందు ముందు కూడా నారాయణ స్వామి గారిని ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలోపేతం చేశారని కోరుకుంటూ మీకందరికీ తలవంచి నమస్కరిస్తూ ఈ నేను ఇప్పుడు ఒక తూరి ఎప్పుడో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పినాను ఈ నెట్వర్క్లంతా నిలిచిపోయేటట్టున్నదని ఆయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి మాట్లాడటం ఇది వరల్డ్ బ్యాంక్ సంబంధించింది దీన్ని మనం ఇప్పుడు కానీ టేక్ ఓవర్ చేయకపోతే 1% కూడా వాళ్ళు చేయలేదు దీన్ని కానీ రద్దు చేస్తే మళ్ళీ మనం 3-4 సంవత్సరాలు అవసరపడాలని మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మన కోసం అంటే జిల్లా అభివృద్ధి కోసం సార్కి చెప్తే అభివృద్ధి కార్యక్రమంలో మనం ముందు ఉంటాము చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి చెప్పిన వెంటనే ఇవ్వటం దాదాపు 125 కిలోమీటర్లు 80 కోట్ల రూపాయలు మన ముఖ్యమంత్రి ద్వారా శాంక్షన్ చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. అదేవిధంగా అందుకే ఆయన్ని అన్ని రోడ్లు కూడా ఆయన ద్వారానే ఓపెన్ చేయమన్నాము. మహిళల్లోకి హర్షిస్తున్నారు సార్, డోక్రాలో వేసిన దానికి మహిళలందరూ సంతోషపడ్డారు. మహిళలందరికీ కూడా ఇళ్ల స్థలాలు రేపు నెల 25వ తేదీ నాటికి ఇళ్ల స్థలాలు మీ పేరు పైన ఇస్తూ ఉన్నారు. నాడు నేడు కింద మొత్తం మనకి 165 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి రామచంద్ర ద్వారా శాంక్షన్ పనులు కూడా అతివేగంగా జరుగుతున్నది. ఎస్సీ దగ్గర నుంచి కింద ఏఈ వరకు నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నారు. పీడి గారు అదేవిధంగా డిఆర్డిఏ గారు కూడా ప్రతినిత్యం మన యొక్క సమస్యలు పరిష్కరించడానికి వారు పోరాడుతున్నారు. కలెక్టర్ గారు
ప్రతి నిత్యం ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్లంతా పూర్తి అయ్యేదానికి కారకుడు ఎస్సీ గారి ఆర్డర్స్ ప్రకారంగా డి రవిరాజు రాత్రి మొదలు కష్టపడి దీన్ని పూర్తి చేశాడు. ఇక్కడ కొన్ని ఎందుకంటే సార్కే చెప్తున్నాను, మాకు వచ్చిన అమౌంట్ కొంత ఇంకా వేయాల్సి వస్తుంది అక్కడక్కడ రోడ్లో, దాన్ని మనకే ఇవ్వమని చెప్పినాము, వారు కూడా ఒప్పుకున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ అభివృద్ధి అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు సాయం చేస్తే దాన్ని క్యాన్ చేస్తాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఎదురుగుప్పలో వావల్ చైన్ ప్రాజెక్టు కానీ తీసుకొని వస్తే ఎదురుగుప్పు మొత్తం, అదేవిధంగా కృష్ణాపురంలో కృష్ణాపురం ప్రాజెక్టు స్ట్రెంగ్తన్ చేస్తే ఎస్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట ఇచ్చాడు. ఆ రోజు ఆయన పొంగులు రాష్ట్రం మొత్తం మీద ఒక వాతావరణాన్ని ముఖ్యమంత్రి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నవరత్నాలను మన ముందుకు తీసుకొచ్చాడు. తర్వాత పాదయాత్రలో ఈ ప్రాంతం అంతా కూడా ఆయన పర్యటించాడు, మీ అందరి మనోభావాలన్నీ కూడా తెలుసుకున్నాడు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇంకా ఎవరైనా మేధావులు ఇది బాగుంటే బాగుంటుంది, వెళ్తే బాగుంటుంది అంటే అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ఆయన ఏదైతే పాదయాత్రలో చెప్పాడో మనందరికీ నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి. అదేవిధంగా ఈరోజు ఎన్నికల హామీలు దాదాపు 14 నెలల్లోనే 90% అమలు చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి ఏ రాష్ట్రంలో కూడా ఎన్నికల హామీలు 5 సంవత్సరాలు అమలు చేస్తారు. మరి ఈరోజు ఆయన 90% అమలు చేశాడు. అమలు చేసే దాంట్లో ఎక్కడ కూడా వివక్ష చూపలేదు. మనకు ఈరోజు ఇంకా 2 అంశాలు మనకు అమలు చేయాల్సి ఉంది. ఒకటి ఇండ్లు, ఇళ్ల పరిస్థితి మీకు తెలిసి, ఇళ్ల పట్టాలు దాదాపు 60,000 ఎకరాలకు ఇళ్ల పట్టాలు ఈ రాష్ట్రం మొత్తం మీద 30 లక్షల ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలన్నీ కూడా ఎప్పుడైతే కోర్టులో సెటిల్ అవుతాదో ఆ తర్వాతే మన లబ్ధిదారులు ఎవరైతే మహిళా మండలి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ చేసి మీరు దాన్ని అమ్ముకునే దానికి కూడా వీలు కల్పించే విధంగా చేస్తాం. అంతలోపల మనము ఇండ్లు ఇవ్వాల్సిందే, ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సిందే అని చెప్పి వాటిని అన్నింటినీ కూడా డిఫామ్ పట్టాలుగా మార్చి ఈరోజు రేపు నెల 25వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు మనం 15 లక్షల ఇండ్లు శాంక్షన్ చేసి పెట్టుకోవడం ఈ సంవత్సరం వచ్చే మార్చి లోపలే మనం ఇవన్నీ కూడా మనం ప్రారంభించాలని చెప్పి ఆ 15 లక్షల ఇండ్లు కూడా లబ్ధిదారులకు అందరికీ అన్ని నియోజకవర్గాల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద ఇవ్వడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా మా శాఖ నుంచి ఈ నియోజకవర్గంలో ఖర్చు చేయడం జరిగింది ఈ 14 నెలల్లో అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తాగునీటికి కానీ రోడ్లకు కానీ ఇలా సచివాలయం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.